ఇమేజ్ చూసారు కదా, ఇదంతా కూడా ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజ్ అంటే దీని ఇటువంటి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ మీరు ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేయవచ్చు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు నచ్చిన ఇమేజ్ జస్ట్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ సెక్షన్ వచ్చుకు మళ్ళీ రీక్రియేట్ చేయవచ్చు. అలానే రకరకాల మోడల్స్, ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ ఒక ఇమేజ్ని గీసినట్టుగా ఉంటాయి, ఒక చాలామంది ఇంటర్నెట్లో ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళు ఇమేజెస్ గీస్తే ఎలా ఉంటుందో ఆ మోడల్లో మనం ఇమేజెస్ డ్రా చేయొచ్చు. అదే మనకి చెప్పబోయే ఏఐ టూల్ పేరు. ఆ టూల్ పేరే ఎగ్జాక్ట్లీ డాట్ ఏ. మీరైతే ఎగ్జాక్ట్లీ డాట్ ఏఐ టూల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ట్రై ఫర్ ఫ్రీ మీద ప్రెస్ చేయాలి. తర్వాత మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, ఓకే ఇది మూడోది ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రియేట్ అనే అకౌంట్ మీద ప్రెస్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది. దాని తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. అలా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ప్రాంప్ట్ ఇస్తే దాని తగ్గట్టుకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. నాకు ఇక్కడ బేసిక్ ప్లాన్ అని కనిపిస్తుంది, 5x25, మొత్తం 25 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి. ఈ 25 క్రెడిట్స్ లో మీరు ఉచితంగా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మీరు ఇమేజ్ ఇలా ఉంది కదండి, దీనికి కాబట్టి ఇమేజ్ ని ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బై ఆటోమేటిక్ అది రీక్రియేట్ అయిపోతుంది. చాలా వరకు ఇటువంటి ఆప్షన్ మనకు కనిపించదు. లేదంటే మనకి ఇమేజ్ని మనం పెద్ద చేసుకున్న తర్వాత చిన్న చేసుకోవాలన్నా కూడా జస్ట్ ఒక సింగిల్ ట్యాప్తో మన ఇమేజ్ చిన్న చేసుకోవచ్చు. సో ఇమేజ్ రెజల్యూషన్ ఎక్కడా తగ్గదనమాట. సో దానికి తగ్గట్టుగా ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఇందులో ఒక అడ్వాంటేజ్, సో చూసారు కదా, మనకి టైం తీసుకుంటుంది, దాని తర్వాత ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇటువంటి ఇమేజెస్ ఎలా జనరేట్ చేయొచ్చో మీకు చెప్తాను. ఫస్ట్ మీకు ఇక్కడ మోడల్స్ కనిపిస్తాయి. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న మోడల్ ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డాటెడ్స్ కనిపించిన తర్వాత మోడల్స్ లైబ్రరీని మీకు ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు చాలా మోడల్స్ కనిపిస్తాయి. మీ ఇమేజ్ ఎటువంటి స్టైల్లో కావాలో మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పబ్లిక్గా ఉన్న మోడల్స్. షో ఆల్ మీద క్లిక్ చేసి మీకు ఎటువంటి, మీకు అవుట్పుట్ ఎటువంటి ఇమేజ్ కావాలి, ఇన్ కేస్ మీకు రియలిస్టిక్గా కావాలి తీసుకో, ఈ టైప్లో కావాలంటే ఈ టైప్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ టైప్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు కూడా ఒక క్రియేట్ కొత్త మోడల్ని మీరు ఇమేజెస్ ఇచ్చి మీరే ఒక మోడల్ని కూడా క్రియేట్ చేయవచ్చు. బట్ నేను ఎగ్జిస్టింగ్గా కొన్ని మోడల్స్ ఒక మోడల్ మీద మీకు టెస్ట్ చూపిస్తాను. గ్రాఫిటీ, ఈ గ్రాఫిటీని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను గ్రాఫిటీని సెలెక్ట్ చేసి నేను ఇన్పుట్ ఏమిస్తున్నానంటే ఏ ఉమెన్ విత్ ఏ బ్లూ డ్రెస్ అని చెప్పి ఇన్పుట్ ఇస్తున్నాను. ఇక్కడ మన ప్రాంప్ట్ అనబడి ఇది ఇమేజ్ డిస్క్రిప్షన్లో ఈ ఉమెన్ విత్ బ్లూ డ్రెస్ అని చెప్పి క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. కొంత టైం తీసుకుంటుంది, మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేసేస్తుంది. ఒక ఉమెన్ విత్ బ్లూ డ్రెస్ అని మనకి ఇమేజ్ జనరేట్ చేసింది. ఇది యాక్చువల్లీ గ్రాఫిటీ స్టైల్లో క్రియేట్ చేసిన ఇమేజ్. సో మీరు కావాలనుకుంటే దీన్ని సెలెక్షన్లో కూడా మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. నేను వేరే ఇమేజ్ని ఒకసారి ట్రై చేస్తాను, ఇప్పుడు వేరే మోడల్తో టెస్ట్ చేస్తాను మీకు. సో మోడల్స్ చాలా ఉన్నాయి కాబట్టి షో ఆల్ మీద ప్రెస్ చేసి ఈసారి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని సెలెక్ట్ చేద్దాం. మీరు ఇప్పుడు జనరేట్ అయిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ అయితే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ రోబో ఇన్ ఏ ఐలాండ్ చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. ఒక ఐలాండ్, ఒక ద్వీపంలో ఒక ఐలాండ్ ఉండబోతుంది. నేను ఇచ్చింది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ టైప్ మోడల్ అనమాట ఇది. సో ఇప్పుడు జనరేట్ అయ్యే ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ రోబోట్ ఉంది. సో మరీ అంత క్లారిటీ అయితే రాలేదు, మనం ఎక్స్పెక్ట్ చేయాలంతే ఇక్కడ. అయితే ఆ ఇమేజ్ మోడల్ అలాంటిది, బ్లాక్ అండ్ వైట్ టైప్లో. ఎవరైతే ఈ పర్సన్ శైలి క్యాన్యోన్ అనే పర్సన్ క్రియేట్ చేసిన మోడల్ ఇది, అందుకే అతను చేసిన స్టైల్లో మనకి మోడల్ అయితే వచ్చింది. ఒక ద్వీపం అయితే కరెక్టే, రోబో అని మనం ఇది ఊహించుకోవాలి. ఇప్పుడు మనకి, నేను మీకు ఇందాక చెప్పాను కదా, దీనికి ఉన్న ఆప్షన్ ఏంటంటే మీరు ఇమేజ్ని స్ట్రింక్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయవచ్చు. ఇప్పుడు ఇది ఇంత సైజులో ఉంది, నేను ఇప్పుడు స్ట్రింక్ చేసాను చూడండి, ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది స్ట్రింక్ అయిపోతుంది. లేదంటే మనం ఏ టూల్స్లో ఏంటంటే ఒకటి ఇమేజ్ డౌన్లోడ్ అయితే మళ్ళీ దానికి ఇంకొక టూల్ యూస్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం లేకపోతే తగ్గించడం చేయాలి. బట్ ఇది ఆటోమేటిక్గా మనం ఇమేజ్ని అయితే షింక్ చేసుకోవచ్చు. షింక్ చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రదేశం కొంత వేరే పోర్షన్ అయితే ఫిల్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇది ఎడిట్ ఏరియా అనే ఆప్షన్ ఉంది. దీన్ని నేను సెలెక్ట్ చేసుకుని మీరు ఏ పర్టికులర్ ఏరియాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో మనం వేరే ప్రాంప్ట్ ఇవ్వచ్చు, దాని తర్వాత రీక్రియేట్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియానే మారుతుంది. ఇప్పుడు నేను ఏం మారుస్తున్నానంటే ట్రీస్ అండ్ ఫ్లవర్స్. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన ఏరియాలో చెట్లు మరియు పువ్వులు ఉండాలని చెప్పి మారుస్తున్నాను. ఇక్కడ నేను రీక్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సెలెక్ట్ చేసిన ఏరియాలో మాత్రం చెట్లు మరియు మనకి పువ్వులు అనేది మారదు అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఎలా మారుతుంది.
ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి చెట్ల కింద మారింది చూసారా, ఈ పర్టికులర్ ఏరియా ఇందాక ఇమేజ్ దాంట్లో ఇందుకు చిన్న మార్పు అనేది వచ్చింది. మనం ఎక్స్టెండ్ చేసిన ఇమేజ్ లో మారట్లేదు, సెలెక్షన్ లో ఇక్కడ చిన్న పార్ట్ వరకు అయితే మారింది. సో ఇదంతా కూడా బ్లాక్ అండ్ వైట్ లోకి వెళ్ళింది, ఇక్కడ కలర్ కింద మారిపోయింది. సో కొంతమేరకు మనకి చేంజ్ అయితే కనిపిస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్తే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాగే ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను, అబ్స్ట్రాక్ట్ స్టైల్ అని ఒకటి ఉంది కదా, ఈ గ్రీన్ ఏలియన్, ఒక ఏలియన్ డాన్స్ చేస్తుందని నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది అబ్స్ట్రాక్ట్ స్టైల్లో మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో ఈ ఏఐ టూల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ స్టైల్లో మనకి ఏలియన్ అయితే జనరేట్ అయిపోయింది. సో మనకి డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని కూడా మనం కావాలంటే ఎక్స్టెండ్ కావాలంటే ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ ఇమేజ్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. కొంత పార్షన్లో మళ్ళీ కొత్తగా ఇమేజ్ అయితే రీక్రియేట్ అవుతుంది. ఫ్రీ ప్లాన్లో అయితే మీరు ఒక 25 ఇమేజెస్ వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు, దాని తర్వాత అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా ఎవరైతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఇమాజినరీ ఇమేజెస్ కోసం కావాలనుకుంటున్నారు ఈ టూల్ అయితే ట్రై చేయొచ్చు. ఎక్కువ టైం కూడా పట్టట్లేదు జనరేషన్ చేయడానికి. సో ఇది ఫిల్ చేసుకోవడం మాత్రం వేరేది, వేరే కంటెంట్ అయితే ఫిల్ చేస్తుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. కాకపోతే ఇందులో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఈ మోడల్ని క్రియేట్ చేశారో వాళ్ళ పేరు ఇక్కడ చూపించేస్తుంది. మీరు మళ్ళీ ఎక్స్టర్నల్గా ఇమేజ్ని అయితే క్రాప్ చేసుకోవాలి పెద్ద చేసుకున్న తర్వాత, మీకు ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా ఉండాలంటే. లేకపోతే మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఛానల్లో కానీ పర్టికులర్ ఇమేజెస్ యూజ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ లోగో వేసుకున్న కవర్ అవుతుంది. సో ఇలా మీరు తెలియని కొత్త కొత్త ఇమేజెస్, అబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ కానీ ఆర్టిస్టిక్ స్టైల్లో ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటే కనుక ఈ exactly.ai టూల్ యూజ్ చేయండి. ఫ్రీగా అయితే మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.